సాడెస్ట్ పార్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం కోసం లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ లో కానివ్వండి లేదంటే ఇలాంటి ఏవైనా సెలబ్రిటీ షోస్ ఏవైతే ఉన్నాయో ఆ షోస్ కి వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ గా మారే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకొకసారి ఆ సెలబ్ స్టేటస్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టం కదండి అంటే చాలా మందిని చూస్తుంటాం ఎప్పుడూ వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి కొత్త కొత్త ఫోటో షూట్లు చేస్తుండాలి కొత్త కొత్త బట్టలు అసలు డిజైనర్ వేర్ తీసుకురావాలి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని చాలాసార్లు అనిపిస్తుంటది ఏంటి మాస్టర్ ఎలా ఉంటది ఈ లైఫ్ స్టైల్ అసలు అంటే ఆ ఛాలెంజ్ ని వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు అంటే ఫేమ్ వచ్చేస్తుందండి అవును దాన్ని మెయింటైన్ చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో నాకేమనిపిస్తుంది అంటే ఉన్న దాంట్లో జాగ్రత్తగా వెళ్ళాలి ఒకవేళ డౌన్ అవుతుంది ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మనం ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండాలి అని పాయింట్ ఈ రోజుతో నా దగ్గర రూపాయి లేదు అని అంటే నేను ఇంకా నాకు ఏం చేయలేను నెక్స్ట్ ఇంకేం లేదు నా జీవితం లేదనుకుంటే కష్టం అనిపిస్తుంది నాకైతే అది కరెక్ట్ కాదు అంటే కేవలం ఆ సెలబ్ స్టేటస్ ని మెయింటైన్ చేయడం కోసం పక్కదారులు పట్టడం ఏవేవో మనం చేయాలి దారుణం ఏంటంటే ఇప్పుడు పెళ్లి ప్రేమ అనేది చాలా వాల్యుబుల్ వర్డ్స్ అంటే పవిత్రమైనవి ఒకప్పుడు ప్రేమ అంటే దానికి ఒక మంచి వాల్యూ ఉండేది ఈ మధ్య ఓన్లీ ఈ పబ్లిసిటీ కోసం సెలబ్రిటీ అవడానికి కోసం ఫేక్ కపుల్స్ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎంత ఈజీగా కలిసిపోతున్నారు వాళ్ళొక ఇన్స్పిరేషన్ గా నిలబడి అంతే ఈజీగా విడిపోతున్నారు దాని వల్ల వాళ్ళని ఫాలో అయిన చాలా మంది కూడా లవ్ అంటే ఎంతే ప్రేమ ఏముంది అనే ఒక మైండ్ సెట్ తీసుకొస్తున్నారు కొన్నిసార్లు మేము మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది మేము హోటల్స్ కొన్నిసార్లు మేము ఎక్కడికైనా వెళ్తే హోటల్ బెంగళూరు వెళ్ళాము మొన్న షూటింగ్ కి వెళ్తే అంత బాగానే ఉంది అంత సార్ మీది వాచ్ చేస్తాను అది అంతా చెప్పిన తర్వాత లాస్ట్ లో ఇద్దరు కపుల్ అయినా సార్ అంట అసలు మ్యారీడ్ అంటే అలాంటి డౌట్స్ వస్తున్నాయి ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు జతన కల్పేసుకుని వాళ్ళిద్దరు కపుల్ పోర్ట్రేట్ చేసుకుని వాళ్ళ ఫేమ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు మాకు మ్యారేజ్ అయ్యి మేము ఇంత ఓపెన్ గా మా వీడియోస్ లో వైఫ్ అండ్ సందీప్ అంటే జ్యోతి జ్యోతి అంటే సందీప్ అని ఉన్నా కూడా మళ్ళీ ఈజీగా మీరు అనే ఒక రూమ్ తీసుకున్నప్పుడు సార్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అదేంటి తమ్ముడు తెలీదా మేము అంటే ఏమో అట్లనే వస్తారు అందరూ అలాగే సినిమా ఫీల్డ్ అంటే అలాగే అనే మాట ఎంత సినిమా ఫీల్డ్ లో అందరూ అలా ఉండరు కానీ కొంతమంది వల్ల అసలు రియల్ కపుల్స్ ఎవరు ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఒక బాండింగ్ కపుల్ గా ఉంటున్నారు నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మాయి వెళ్తూ ఉంటుంది వేరే వాళ్ళు వెళ్తూ ఉంటుంది అంటే పెళ్ళి లవ్ ఉండొచ్చు మా ఇప్పుడు చాలా మందికి లవ్ ఉండొచ్చు బ్రేకప్స్ ఉండొచ్చు కానీ ఈజీ అయిపోయింది అవసరాల కోసం పెళ్ళి అవసరాల కోసం సెలబ్రిటీ స్టేటస్ కోసం లవ్ వాళ్ళని ఫాలో అవుతూ వీళ్ళు వాళ్ళకి ఫాలో అవుతూ వాళ్ళు గాడెసెస్ అని అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఈ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ కెరియర్స్ వదులుకొని అని నాకు కొన్నిసార్లు చూస్తే అనుకుంటూ ఉంటాం అసలు ఎంత ఈజీ అయిపోయింది లవ్ అనేది బ్రేకప్ అనేది చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు అని అండ్ ఈ సెలబ్ స్టేటస్ ని మెయింటైన్ చేయడం అనేది ఇంకొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది ఎవరికైనా ఫేమ్ రావటం అదొక పెద్ద శాపం అవును వచ్చేదాకా ఒక తంట వచ్చిన తర్వాత మనుషులు కూడా మారిపోతున్నారండి ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ వచ్చే వరకు చాలా చక్కగా మంచిగా ఉంటున్నారు అది బ్యాలెన్స్ చేయడానికి అందరూ మారిపోతున్నారు అందరూ అంటే ఆ తగ్గట్టు ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడడం కానీ అలవాట్లు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ లో ముందు నుంచి వాళ్ళకుండే ఆ న్యాచురాలిటీకి ఉన్న ఫ్యాన్ బేస్డ్ ఒక్కసారిగా డబ్బు రావడంతో చేంజెస్ చూస్తున్నాం అవును సో డబ్బుకి లోకం దాసవం అనొచ్చు కానీ అలా అంటే సెలబ్రిటీస్ అవ్వగానే ఇలా మారిపోతారా మారిపోవాల్సి వస్తుంది పరిస్థితులు అలా వస్తున్నాయి.